ఐపీఎల్ 2021 సీజన్ ను కరోనా కుమ్మేయడంతో భారత్ క్రికెట్ నియంత్రణ మండలి అదేనండి బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఐపీఎల్ సీజన్ ను అర్ధాంతరంగా వాయిదా వేస్తున్నట్లు అధికారికంగా నిన్ననే ప్రకటించేసింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. ఆటగాళ్లు సపోర్టింగ్ స్టాఫ్ ఇతర సిబ్బంది ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకొని ఈ కఠిన నిర్ణయం తీసుకున్నామని వెల్లడించింది. లీగ్ సందర్భంగా నెలకొన్న సిచ్యువేషన్స్ నేపథ్యంలో బీసీసీఐ ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ అత్యవసర సమావేశమై ఐపీఎల్ 2021 సీజన్ రద్దు చేయడమే ఉత్తమమని నిర్ణయం తీసుకుంది. ఆటగాళ్లు సపోర్టింగ్ స్టాఫ్ ఇతర సిబ్బంది భద్రత విషయంలో బీసీసీఐ ఏమాత్రం అసలు రాజీ పడదు. లీగ్లో పాల్గొనే అందరి ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకొని బీసీసీఐ ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. దేశంలో ప్రస్తుతం నెలకొన్న విపత్కర పరిస్థితులలో ప్రజలకు కొంత ఆహ్లాదాన్ని అందించడానికి ప్రయత్నించాం, కానీ ప్రస్తుతం ఈ టోర్నమెంట్ నిలిపివేయడంతో పాటు ఆటగాళ్లందరూ వారి ఇళ్లకు క్షేమంగా వెళ్లడం చాలా ముఖ్యం. ఐపీఎల్ 2021లో భాగమైన వారందరినీ సురక్షితంగా వాళ్ల ఇళ్లకు తరలించేందుకు బీసీసీఐ అన్ని ఏర్పాట్లు కూడా మొదలుపెట్టేసింది. ఇలాంటి టఫ్ సిచ్యువేషన్స్ లో కూడా ఐపీఎల్ కోసం మెడికల్ స్టాఫ్, రాష్ట్ర అసోసియేషన్లు మరియు ప్లేయర్ సహాయక సిబ్బంది, ఫ్రాంచైజీలు, స్పాన్సర్లు, భాగస్వాములందరికీ బీసీసీఐ కృతజ్ఞతలు తెలియజేసిందని ఒక ప్రకటనలో తెలిపింది. ఇక నిన్న కేకేఆర్ ఆటగాళ్లు వరుణ్ చక్రవర్తి, సందీప్ వారియర్, సిఎస్కే కోచ్ లక్ష్మీపతి బాలాజీ, బస్ డ్రైవర్ కరోనా బారిన పడగా నేడు సన్ రైజర్స్ హైదరాబాద్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా, ఢిల్లీ క్యాపిటల్స్ సీనియర్ స్పిన్నర్ అమిత్ మిశ్రాలకు పాజిటివ్ వచ్చింది. దాంతో ఆయా జట్లు అన్ని ఐసోలేషన్ కు వెళ్లిపోయాయి. మ్యాచ్లు నిర్వహణ కష్టంగా మారడంతో బీసీసీఐ ఇలాంటి డిసిషన్ తీసుకుందని తెలిపేసింది. ఈ సీజన్ టోర్నమెంట్ ను మళ్లీ ఎప్పుడు నిర్వహిస్తారనే విషయాన్ని మాత్రం ఇంకా నిర్ధారించట్లేదు. రాబోయే రోజుల్లో కరోనా ముగిసిన తర్వాత దేశంలో సాధారణ సిచ్యువేషన్స్ ఏర్పడినప్పుడు మాత్రమే టోర్నమెంట్ నిర్వహించే అవకాశం ఉన్నట్లు వెల్లడించాయి. అయితే ప్రస్తుతం ఇంటర్నేషనల్ క్రికెట్ బిజీ షెడ్యూల్ నేపథ్యంలో ఇక ఐపీఎల్ 2021 సీజన్ జరగకపోవచ్చు అని కూడా మాటలు వినిపిస్తున్నాయి. కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న ఈ విపత్కర సిచ్యువేషన్స్ లో ఐపీఎల్ 2021 ను నిర్వహించడంతో పాటు నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు బీసీసీఐ 1,000 కోట్లు ఫైన్ కట్టాలంటూ సౌరవ్ గంగూలీ వ్యక్తం చేశాడు. అలాగే ఐపీఎల్ 2021 ద్వారా వచ్చే లాభాలను కరోనా చికిత్సకు అవసరమైన మెడిసిన్స్ గానీ మెడికల్ ఆక్సిజన్ సరఫరా కోసం ఉపయోగించాలంటూ ఆదేశాలు ఇవ్వాలని న్యాయస్థానాన్ని సౌరవ్ గంగూలీ కోరాడు. మరి బాంబే హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. ఐపీఎల్లో పలు జట్ల ఆటగాళ్లు కరోనా వైరస్ బారిన పడడంతో బీసీసీఐ మంగళవారం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సీజన్ ఐపీఎల్ మ్యాచ్లను అర్ధాంతరంగా వాయిదా వేస్తున్నట్లు బీసీసీఐ తెలిపేసింది. ఇక బీసీసీఐ అధ్యక్షుడు రాజీవ్ శుక్లా కూడా ప్రకటించేశాడు, ప్రస్తుతం ఆటగాళ్లందరినీ ఐసోలేషన్ లో పెట్టాం, ఐసోలేషన్ ముగిసిన తర్వాత ఆటగాళ్ల పరిస్థితి మొత్తం తీసుకుని ఆ తర్వాత ఎవరైనా టోర్నమెంట్ లో ఇంకా ఆడాలనుకుంటుంటే ఆ ప్లేయర్స్ అందరిని ఒక సైడ్ తీసుకుని టోర్నమెంట్ లో ఆడకూడదు అనుకునే ప్లేయర్స్ అందరినీ వారి ఇండ్లకి సురక్షితంగా చేర్చాలని బీసీసీఐ అఫీషియల్ గా చెప్పిందట. మరి ఏ టీమ్ లో ఏ ప్లేయర్ ఇంటికి వెళ్తాడనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. అండ్ రాబోయే రోజుల్లో ఇంటర్నేషనల్ మ్యాచెస్ అన్ని చాలా ఎక్కువగా ఉన్నాయి. నిజానికి జూన్ లో ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ టెస్ట్ ఛాంపియన్షిప్ సిరీస్ కూడా ఉంది. మరి ఇవన్నీ జరగాలంటే ఐపీఎల్ వాయిదా వేయాల్సిందే. మరి ఐపీఎల్ వాయిదా వేస్తే మళ్లీ ఎప్పుడు కంటిన్యూ అవుతుందో అనేది ఎవరికీ తెలియట్లేదు. సో చూడాలి రాబోయే రోజుల్లో ఏం డెసిషన్స్ తీసుకుంటారు బీసీసీఐ అని. అండ్ మరోపక్క సౌరవ్ గంగూలీ మాత్రం చాలా సీరియస్ గా ఉన్నాడు. ఎలాగైనా సరే బీసీసీఐ 1,000 crores పెనాల్టీ కట్టాలంటూ హైకోర్టులో స్టే వేశాడు. మరి హైకోర్టు ఎలాంటి డిసిషన్ తీసుకుంటుందో చూడాలి. అండ్ మీరు కూడా బీసీసీఐ తీసుకున్న నిర్ణయం రైటా రాంగా, ఐపీఎల్ రీషెడ్యూల్ చేస్తే కరెక్టా లేకుంటే ఐపీఎల్ క్లోజ్ చేస్తే మంచిదా, మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ చాలా మంది రిక్వెస్ట్ చేశారు టెలిగ్రామ్ గ్రూప్ ఒకటి క్రియేట్ చేయండి, ఆ గ్రూప్ లో జాయిన్ అవుతామని. సో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అనేది క్రియేట్ చేశాము. ఆ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అనేది నేను వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో ప్లేస్ చేస్తాను. ఎవరైనా టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వాలనుకుంటే ఆ లింక్ ద్వారా జాయిన్ అయిపోండి. అండ్ మరిన్ని ఇలాంటి ఐపీఎల్ 2021 లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఆదం తెలుగు ఛానల్ని మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆ బెల్ ఐకాన్ని కూడా తప్పకుండా ట్యాప్ చేయండి.